నమస్కారం స్వామీజీ నమస్తే అమ్మ స్వామీజీ మీరు హిమాలయాల్లోని గుహల్లో తపోయాత్రలు చేశారని విన్నాము అసలు అసలు ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అని మీకు ఎందుకు అనిపించింది ఎప్పుడు ఆధ్యాత్మికం వైపు మీ జీవితాన్ని మళ్లించారు అసలు ఆధ్యాత్మికం వైపు మీకు వెళ్ళాలి అని అనిపించడానికి ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా స్వామీజీ ప్రతి మనిషి ఆధ్యాత్మికం కోసమే ఈ దేహధారణ చేయడం జరిగింది ముందుగా తల్లి గర్భం నుంచి బయటపడిన తర్వాత ఈ విశ్వ మాయలోకి ప్రవేశిస్తున్నాడు మనిషి అనేక జన్మలు ఉన్నాయి ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వాటిల్లో దేవ మానవ తిరియక్ స్థావరాదులని నాలుగు రకాల జన్మలు దేవతలు అనేటటువంటిది ఒక జన్మ దేవతలు కూడా మనకంటే భిన్నమైనటువంటి వారు అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ అది దివ్య అంటే దివ్య అనేటటువంటి సంస్కృత నుంచి వచ్చినటువంటి శరీర ధారణ చేసిన వాళ్ళు దేవతలు అంటే ప్లాస్మా బాడీస్ అంటే లైట్ బాడీస్ ప్రకాశవంతమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి శరీరాధారణ చేస్తే వాళ్ళని దేవతలు అంటారు అంటే శరీరం అంటే పాదార్థకమైనటువంటి శరీరం పాంచభౌతికమైన శరీరం మనుషులకు వచ్చింది పృథ్వీ ఆపహ తేజస తేజ వాయురాకాశమేవచ ఈ పంచము కలిస్తే ప్రపంచం అవుతుంది ప్రపంచం ప్రపంచం అంటున్నారు కదా ప్రపంచం ఐదుతో తయారైనటువంటి దాన్ని ప్రపంచం అంటారు ఇట్స్ నాట్ ఎ ఎల్డ్ ది వర్ల్డ్ వరల్డ్ ఈజ్ నథింగ్ దర్ ఇస్ నో మీనింగ్ ఫర్ వరల్డ్ బట్ మన భారతీయ సంస్కృతిలో ప్రపంచం అంటే పంచముతో చేయబడినది పృథ్వీ అంటే మ్యాటర్ లిక్విడ్ వాటర్ ఎయిర్ గాలి గాలి ఫైర్ నిప్పు ఆకాశం ఇవి ఐదు కలిస్తే ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో జీవరాశి ఈ ఐదుతో తయారవుతుంది ఇది ప్రపంచం ఆ ప్రపంచం ఈ ప్రపంచం ఒకటే ఈ పాంచభౌతికమైనటువంటి ఈ లోకంలో పాంచభౌతిక శరీరం వస్తుంది ఆ లోకంలో వెలుగుతో నిండిన లోకంలో వెలుగుతో చేయబడినటువంటి ప్రపంచం ఉంటుంది దాని స్వర్గం అని పేరు ఆ స్వర్గంలో దివ్వే అంటే ప్రకాశము లైట్ ఆ తేజవంతమైనటువంటి శరీరాలు అక్కడ పడతాయి ఆ శరీరాలకి ఈ శరీరాలకి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఈ శరీరం జాయతి వర్ధతే క్షీయతే అనే మూడు పరిణామ దశల్లో ఈ శరీరం ఉంటుంది అంటే స్వామి ఇంత ఉన్న అమ్మాయి ఇంత ఇప్పుడు అంత ఉన్న అమ్మాయి తర్వాత ఈ అందము సౌందర్యము ఇవన్నీ కూడా వెళ్ళిపోయి కాలగర్భంలో కలిసిపోతుంది నిరంతరం మార్పు చెందే శరీరం కలిగినటువంటిది దీని పేరు మత్స్యలోకము ఏమంటారు మత్లోకము లోకము భూలోకాన్ని మత్స్యలోకం అంటారు దీని పైన ఉన్నటువంటి దేవలోకంలో లోకంలో శరీరానికి మార్పులు ఉండవు ఎప్పుడు యవనంలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళ యవనం తరగదు పోదు వాళ్ళకి కన్నురెప్పలు బ్లింక్ అవ్వు వాళ్ళకి నిద్ర నిద్ర ఉండదు కేవలం సుఖాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి దేహాలు దేవతా దేహాలు అది దేవ రెండవది మానవ ఈ మానవులు అందరూ కూడా ఈ లోకంలోనే పుడతారు మరి వాళ్ళు ఆలోకంలో పుట్టినటువంటి వాళ్ళ మమ్మల్ని కూడా ఆలోకంలోకి తీసుకు కదా అనే కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్వర్గం ఉన్నది అక్కడికి వెళ్ళిపోతే అన్ని ఫ్రీగా ఉంటాయి ఏమేమి ఫ్రీగా ఉంటాయి ఇక్కడ ఏవైతే మీకు విలాసవంత వస్తువులో భోగ వస్తువులో ఏది మొట్టమొదటి భోగ వస్తువు స్త్రీ అక్కడ ఫ్రీగా దొరుకుతారు స్త్రీలు అందరూ అదే పదహారు వేల మంది ఫ్రీగా ఉన్నారు అక్కడ సర్వీస్ చేయడానికి స్పాలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ స్పాల్ అంటున్నారు కదా అవి అక్కడ ఊరికినే ఫ్రీగా ఉంటాయి బ్రంభ ఊరసి మేనక త్రిలోతమ ఘృతాచి పదహారు వేల మంది అప్సర్సులు ఉన్నారు వాళ్ళ సేవలను వినియోగించుకునే వాళ్ళు దేవతలు అందుకే దేవలోకానికి వెళ్ళాలని అందరూ తాపత్రయపడుతూ ఉన్నారు అంతేకాదు అక్కడ సురాపానం ఉంటుంది అంటే ఇక్కడ పబ్లు క్లబ్బులకి ఏమీ తక్కువ లేదు అక్కడ దాని పేరు స్వర్గలోకం అంతేగాని స్వర్గం అంటే సుఖాన్ని భోగాన్ని అనుభవించే ఒక కేంద్రము అందుకే అన్యమతాల్లో స్వర్గం ఉందని ఆశ్రపించి మత మార్పిడి చేస్తూ ఉన్నారు అంటారా స్వామి ఎవరు స్వర్గాన్ని కాంక్షిస్తున్నారో వాళ్ళకి కరెక్టే ఈ స్వర్గాలు నరకాలు సుఖాలకి అతీతమైనటువంటిది ఇవన్నీ భోగాలకు సంబంధించినవి ఎవరు యోగాన్ని కోరుకుంటున్నారో వారు స్వర్గాన్ని కోరుకోరు యోగం అంటే నీ యొక్క స్థితిని నీవు చేరడం యోగం మనం మన స్థితి నుంచి దూరం అయిపోయాం అసలు మన స్థితి అంటే ఏంటి అదే వస్తున్నా మొట్టమొదటి ప్రశ్నకి సమాధానంగా దేవత జన్మ మనుషుల జన్మ ఈ మనుష్య జన్మకు వచ్చేటప్పుడు దేవతలు ఆలోకంలో ఉన్నారంటే కేవలం పుణ్యం చేసిన వాళ్ళు మాత్రమే ఆ లోకానికి వెళ్తారు మళ్ళా పుణ్యం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి అనేది అదొక సుదీర్ఘమైనటువంటి అంశం సమాధానం పుణ్యం చేస్తే దేవతలై పుడతారు పాప పుణ్యముల కలయికతోటి ఈ భూలోకంలో పుడతారు ఈ భూలోకంలోనే పుట్టినటువంటి వాడు కేవలం పాపం చేస్తే తిరియ పుడతారు తిరియ అంటే వాళ్ళకి కళ్ళు ఉంటాయి ముక్కుంటుంది నోరుంటుంది మనకున్న భాగాలన్నీ ఉంటాయి కానీ వాటికి నోటితో మాట్లాడేటటువంటిది ఉండదు బుద్ధి పరిమితమై ఉంటుంది ఇవి పశువులు పక్షులు ఇవన్నీ మన చుట్టూనే ఉన్నాయి ఇంకా ఎక్కువ పాపం చేస్తే చెట్టు గుట్ట పుట్టగా పుడతారు కొండలు గుట్టలు చెట్లు ఇది పాషాణమైన జన్మ అంటారు వీటిని స్థావరాదులు అంటారు స్థావర తిరియకు మానవ దేవతలు నాలుగు రకాలుగా పుడతాం అన్నమాట ఈ పుట్టినటువంటి వాళ్ళలో మనుష్య జన్మ కడు దుర్లభం మనిషిగా పుట్టడం అనేది దుర్లభమైనటువంటి విషయం ఎందుకంటే మనిషి ఒక్కరికి ఇలా కూర్చునేటువంటి అవకాశం ఉంది అలా పెదవులతో నవ్వేటటువంటి అవకాశం ఉంది ఇక ఏ జీవరాశి నవ్వలేదు ఏ జీవరాశి ఆసనంలో కూర్చుని లేదు ఈ ఆసనంలో కూర్చునే స్థితిలో నాడీ మండల వ్యవస్థ ఈ విశ్వ అంతటినీ తెలుసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి డిస్క్రిమినేటింగ్ పవర్ అంటే బుద్ధి వివేకం కలిగేటటువంటి అవకాశం స్థిరంగా కూర్చునే వాళ్ళకుంటుంది మాటి మాటికి కదిలే వాళ్ళకి మనసు కదులుతూ ఉంటుంది ఆలోచనల పరంపర అనేక విధాలుగా వెళ్తుంది మీ ఆలోచనలు ఎన్ని విధాలుగా వెళ్తుందో మీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మశక్తి అనేక విధాలుగా స్ప్లిట్ అయిపోతుంటుంది వికేంద్రీకరణ జరుగుతుంది ఆ వికేంద్రీకరణ వలన ఆత్మశక్తిని మనం పొందలేక ఈ భౌతికమైనటువంటి పదార్థిక లోకంలో లౌకికమైనటువంటి సుఖాలని కోరుకుంటున్నాం సుఖం అనేటటువంటిది ఏ వస్తువులోనూ లేదు ఏ వ్యక్తుల్లోనూ లేదు కానీ మనం వెతుక్కుంటున్న సుఖం వ్యక్తులు వస్తువులు వస్తువు కొన్నప్పుడు కొత్తదిగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అవును వేరు కాలం పరిణామ దర్శనం చూసినప్పుడు అది పాతబడిపోతూ ఉంటుంది శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేదు వ్యక్తులు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేదు అందుకు ప్రతి మనిషి రోజు వెతుకుతూ ఉన్నాడు అసంతృప్తితో జీవిస్తూ ఉన్నాడు సంతృప్తి లేదు ఎందుకు అంటే మనిషి ఏది వెతుకుతున్నాడో అది దొరకడం లేదు కానీ వెతకాల్సిందేదో అది తెలియడం లేదు ఇది తెలియచెప్పేటటువంటిదే భారతీయ తత్వశాస్త్రం ఆ భారతీయ తత్వశాస్త్రంలో ఈ మనిషి ఎవరు ఇది పొందాల్సిందేమిటి ఆ పొందడానికి చెయ్యాల్సిందేమిటి చేస్తున్నదేమిటి ఈ ప్రశ్నలు వేసుకుని జీవితాన్ని కొనసాగిస్తే అది యోగం అవుతుంది అలాంటి యోగ మార్గాన్ని పొందేటటువంటి అవకాశం ఈ మానవ జన్మకి మాత్రమే ఉన్నది అందుకే ఈ మానవ జన్మ మనకు లభించడం కాడు దుర్లభమని శాస్త్రాలు ఘోషిస్తూ ఉంటాయి అందుకు ఆ మానవ జన్మ మనకు వచ్చింది కాబట్టి ఆ మానవ జన్మతో మనం సాధించాల్సింది ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకి సుఖము శాంతి లభ్యమవుతుంది ఆధ్యాత్మికం వైపు మీరెందుకు వెళ్ళారు ఎవరు మీకు స్ఫూర్తి ఈ ఆధ్యాత్మికం అనేటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అదే ఈ అన్వేషణ ఆ అన్వేషణలోనే ఈ ప్రపంచంలో వెతుకుతున్నాం ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రపంచం అంతా తిరగాలంటే అంతరిక్షం వరకు వెళ్ళాలంటే అందుకే సైంటిస్టులు అంతరిక్షంలో వరకు వెళుతున్నారు కనీసం ఈ గ్రహాన్ని విడిచి పక్క గ్రహాన్ని కూడా తెలుసుకోలేకపోయారు ఈ అనంతమైనటువంటి ఆకాశంలో అనంతమైనటువంటి గ్రహాలను ఎప్పుడు తెలుసుకుంటారు అందుకే అంతరిక్షంలో ప్రయాణం చేసేది సైంటిస్టులు అయితే అంతరంగంలోనే అంతా ఉన్నదని తెలుసుకుని అంతరంగంలో ప్రయాణం చేసి తెలుసుకున్నవారు సైంటిస్టులు సైంట్స్ భారతీయ సనాతన ఋషులు అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతన అందరిలోనూ ఉన్నది కానీ అది తెలియక ఆధ్యాత్మిక చింతన అంటే ఆనందాన్ని వెతకడం ఆనందం అంటే ఎవరు అంటే నీ స్వస్వరూపం ఆనందం బయట నుంచి రాదు ఏ వస్తువు నుంచి ఆనందం పొందలేము మనం మనలో ఉండేదే ఆనందం ఇతనితో మాట్లాడితే ఇతనితో ఉంటే నాకు సుఖం ఉన్నది అని నువ్వు అనుకుంటేనే సుఖం ఉంటుంది అవతల వాడు ఇస్తే సుఖం ఉండదు ఫీల్ ఇట్ దట్ యువర్ ఎక్స్పీరియన్స్ యు సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ యూనివర్స్ యు ఆర్ దూనివర్స్ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ ఫుల్ఫిల్ నువ్వు అనుకోపోతే నీకు ఇందరిలోక నుంచి ఇంద్రుడు వచ్చినా నీకేమనిపించుఖాన్ని ఇవ్వలేరు అలాగే నీకు చుట్టూ ఏసీలు ఉన్నా నీవు అనుకూలంగా అనుకోకపోతే వల్లంతా వేడిగా ఉంటుంది కాబట్టి సుఖం సంతోషం ఆనందం వీటి గురించి తెలుసుకోవాలి సుఖం అంటే ఏంటి సంతోషం అంటే ఏంటి ఆనందం అంటే ఏమిటి చెప్పండి కేవలం ఈ లౌకికమైనటువంటి వాటి నుంచి నువ్వు సుఖాన్ని పొందవచ్చు సుఖాన్ని కొనుక్కోవచ్చు వేడిగా ఉంటే ఒక ఏసీ కొనుక్కోవచ్చు సుఖంగా ఉందనుకోవచ్చు నువ్వు అనుకుంటేనే సుఖం ఏసీ సుఖాన్ని ఇవ్వదు నువ్వు అనుకోకపోతే అక్కడుండి టెన్షన్ పడుతున్నావు అంటే వాళ్ళంతా చెమటలు పడతాయి అవును కాబట్టి నీకు ఏది అనుకూలం అనుకుంటున్నావో నువ్వు అనుకోగలిగితే ఆ వస్తువు నీకు సుఖాన్నిస్తుంది ఆ వ్యక్తి నీకు సుఖాన్ని ఇస్తుంది నువ్వు అనుకోకపోతే ప్రతికూలమైతే అది నీకు సుఖాన్ని ఇవ్వలేదు ఇవ్వలేదు సుఖం అనేది శారీరకతమైంది శరీరానికి సుఖంగా అంటే కంఫర్ట్గా ఉంటే దాని పేరు అనుకూలంగా ఉంటే సుఖం సంతోషం అంటే మనసుకి అనుకూలంగా ఉంటే సంతోషం ప్రతికూల పరిస్థితులు శారీరకంగా ఉన్నప్పటికీ నీ మనసు సంతోషంగా ఉంటే చెట్టు కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్లా కనపడుతుంది లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్ కూడా చాలా చెట్టు కింద కనపడుతుంది నువ్వు అనుకూలం అనుకోగలిగితే అది మానసిక స్థితి అంటే సంతోషం మనోగతమైంది సుఖం శరీరగతమైంది ఈ రెండూ కూడా తాత్కాలికంగా ఉండేటటువంటి సంతోషము సుఖం కూడా కానీ ఆనందం అనేది ఎప్పుడు ఉండేది అది ఎక్కడి నుంచి వచ్చేది కాదు అది కొనుక్కునేది కాదు కనుక్కునేది కాదు కనుక్కుంటానికి కొనుక్కుంటానికి దొరికేది కాదు ఈ కనుక్కుంటానికి కొనుక్కుంటానికి అతీతమైనటువంటిది అందనిది అందరిలో ఉండేది ఆనందం సంతోషం ఆనందం రెండు ఒకటి కాదా స్వామి ఏంటి వ్యత్యాసం చెప్పానుగా మనసులో అనుకుంటే అది సంతోషం శారీరకంగా పొందితే దాని పేరు సుఖం ఓకే శారీరకంగా నీకు సుఖం వచ్చినా నీ మనసులో సంతోషం లేకపోతే ఈ సుఖం ఎందుకు పనిచేయదు కానీ ఈ రెండు తాత్కాలికమైనటువంటివి సుఖ సంతోషాలు కానీ ఆనందం అనేది నీ స్వస్వరూపం దాన్ని ఎక్కడా కొనలేము కనుక్కోలేము ఎప్పుడు ఉండేది శాశ్వతమైనది ఇది తెలుసుకున్న చిన్నప్పుడే అవగతమైంది నా తల్లిదండ్రుల ద్వారా అప్పటి నుంచి ఈ అన్వేషణ అనేది సహజ స్వభావ సిద్ధమై నాలో ఉద్భవించినటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఇది ఎక్కడి నుంచి రాదు నీలోనే ఉంటుంది ఆధ్యాత్మిక స్థితి ఆధ్యాత్మిక స్థితిని ఏ గురువు ఇవ్వలేడు ఏ మార్కెట్లో కొనలేవు మనం అనుభూతి చెందాలా నీకున్నదే ఆధ్యాత్మిక స్థితి దీనికోసం ప్రత్యేకంగా రావాల్సింది లేదు ఆకర్షితులు అవ్వాల్సింది లేదు కాకపోతే నీలో ఉన్న దాన్ని ప్రేరణ చేయడానికి ఎదురుగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలి ఆ ఇన్సిడెంట్ ఏమిటి అని అడుగుతున్నావు కానీ నన్ను పుట్టించేటప్పుడే మా తల్లిదండ్రులు ఆ యొక్క సంకల్పంతో పుట్టించారు అని నాకు ప్రత్యేక ఇన్స్పిరేషన్ అంటూ ఏమీ లేదు నా జీవన విధానమే ఆధ్యాత్మిక జీవన విధానం ఇది ప్రతి మనిషికి ఉన్నదే ఎవరు కొత్తగా అన్వేషించాల్సిన అవసరం లేదు మరి ప్రతి మనిషికి ఉన్నప్పుడు మీరు అలా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు మేము నడవలేకపోతున్నాం ఎందుకని స్వామీజీ స్వామిజీ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి మీరు ఎందుకంటే మనుష్య జనమే ఆధ్యాత్మికం ఇంకే ఏ జీవరాశి వెళ్ళలేదు దేవతలు కూడా ఆధ్యాత్మికంగా ఉండలేరు దేవతలు కూడా ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలంటే భూలోకంలో ప్రవేశించాల్సింది ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలంటే ఆధ్యాత్మిక ఉన్నతి అంటే మోక్షం అంటారు మోక్షం అంటే నిన్ను నీవు చేరడం నీవు దేవుణ్ణి చేరడం కాదు దేవుణ్ణిలో కలిసిపోవడం కాదు అది ద్వైతంలో ద్వైతం అంటే దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి దేవుడిలో ఆఖ్యం అవడం సాధారణంగా అద్వైతంలో నీలోకి నీవు చేయడం యోగం ఇప్పుడు నీకు నీవుగా ఉంటే ఆనందంగా ఉంటుందా ఎవరితోటినే ఉంటే ఆనందంగా ఉంటుందా మీరు చెప్పినట్టుగా ఎవరు నువ్వు ఒకసారి చూడు ఇప్పుడు నువ్వు అందరితోటి ఎంటర్టైన్ చేసి రావచ్చు కానీ నువ్వెప్పుడు హాయిగా ఉంటావు ఇంటికి పోయి నిద్రపోయి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆనందంగా ఉంటావు అంతేనా అప్పుడు ఎవరున్నారు నీ చుట్టూ మనలో మనమే మన ఇంట్లో నేను లేను కదా మనం అంటే ఇద్దరం వస్తాం అంటే ఎవరికి వారు నేను నువ్వు కూడా లేవు నీవే ఉన్నావు ఈ శరీరం కూడా లేదు ట్రై టు శరీరం కూడా స్థితి ఈ శరీరం నీవు నీవు కాదు ఓకే ఇట్స్ ఇట్స్ ఏ ఏ సాధనం ఈ సాధనం లోపల నువ్వు ఉన్నావు అందుకే ఈ అందమైన శరీరం కూడా పొద్దున్న నీ లోపల ఉన్న నువ్వు వెళ్ళిపోతే వారందా కూడా తీసుకుని వెళ్ళి తగలవేస్తున్నారు పూడ్చి పెడుతున్నారు మరి నీవున్నావా లేదా అంటే ఈ నీవు నీవు కాదు నీ లోపల ఏది గాఢ నిద్రలో గా అమ్మా ఎంత ఆనందంగా ఉంది ఈరోజు బాగా నిద్ర పట్టింది అని మెలకువలోకి వచ్చి తెలుసుకుంటున్నావు తెలుసుకునేటటువంటి యంత్రం ఈ శరీరం ఏమీ తెలియనిది నీవు ఆ ఏమీ తెలియని స్థితికి వెళ్ళాలి నువ్వు చేసేటటువంటి ప్రయత్నమే సాధన శరీరం అనేటటువంటి సాధనంతో సాధన అంటే ఇన్స్ట్రుమెంట్ ఈ ఇన్స్ట్రుమెంట్తో సాధించాల్సింది ఏదో అది సాధిస్తే దాని పేరు సాధన ఏం సాధించాలి మనం తెలుస్తుంది ఏం సాధించాలి నిన్ను నువ్వు చేరడమే సాధించాల్సింది మరి నేను నాలో లేనా లేవు నువ్వు ఎదురుగా ఉన్నటువంటి వస్తువుని చూస్తున్నావు చిన్నప్పుడు లేచిన వెంటనే గాలి కావాలి అనుకున్నావు ఊపిరి పీల్చడం మొదలుపెట్టావు దానికి బానిస అయిపోయావు అవును తర్వాత ఎవరో ఆకలిస్తుంది కడుపులో అమ్మ యొక్క స్థన్యాన్ని చూశావు తీసుకుంటాం పాలు తాగడం మొదలుపెట్టావు పాలుకి బానేసేయ్యావు అవసరం వచ్చింది తర్వాత ఆకలి లేకపోతే అవసరం ఉండేది కాదు గాలి పేల్చకపోతే ఆకలి ఉండేది కాదు ఆకలి ఒకదాంతో ఒకటి ఇంటర్ లింక్ అయ్యి నువ్వేం చేయవు నీ యొక్క స్వస్థితి నుంచి గాలికి అయ్యావు ఊపిరి ఆడించుకుంటానికి ఆకలికి అయ్యావు తర్వాత రిలేషన్ యాకం తీర్చుకోవడానికి అమ్మ అవసరం కాబట్టి అమ్మకి బిడ్డగా మారిపోయావు అమ్మ చెప్పినటువంటి తండ్రి అంటే తండ్రికి బిడ్డగా మారావు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నిటికీ బందీగా మారిపోయి ఈ బందీలు సంబంధమై నీ లోపల ఉన్నటువంటి నీ స్థితి నుంచి నువ్వు స్ప్లిట్ అవ్వడం మొదలుపెట్టావు తర్వాత పెద్దది చిన్నప్పుడు బాల్యావస్థ క్రీడాసక్త ఆట వస్తువులు ఎందు మనసు పాడేసుకున్నావు యువర్ ఎనర్జీ టువర్డ్స్ ద ప్లేయింగ్ ఆబ్జెక్ట్స్ దట్ మీన్స్ యు ఆర్ స్ప్రిట్టింగ్ యువర్ ఎనర్జీ ద ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలోకి నీవు నీ శక్తిని విస్తారంగా తీసుకుని వెళ్లేవు ఈ వస్తువులు అయిపోయినాయి తరుణావస్థ అవస్థ తరుణి తరుణాసక్త అంటే యవనంలోకి వచ్చిన తర్వాత పరస్పరం పురుషుడు స్త్రీని స్త్రీని పురుషుడు ఆకర్షించుకుంటున్న సమయం అయిపోతుంది ఇది సహజమైన పరిణామ దశలు దీని తర్వాత వృద్ధావస్థ చింతాగ్రస్త ఇంకా గతాన్ని తలుచుకుంటూ ఏడుచుతూ కూర్చుని జీవితం అయిపోతుంది మరి నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నావు అందుకే నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే అంతరిక్షంలో కాదు చేయాల్సింది ప్రయాణం అంతరంగంలోకి పదార్థ జీవనం కాదు కావాల్సింది పరమార్థ జీవనం కాబట్టి అలాంటి పారమార్థిక జీవన విధానాన్ని మన యొక్క భారతీయులు మాత్రమే అందించారు ఇంకే దేశంలో లేదు దాని పేరే సనాతన సంప్రదాయం వేద సంస్కృతి ఈ వేదం ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశం నిర్వేదానికి నిలబడుతుంది నిర్వేదానికి చావులేదు తావులేదు ఆ వేద సంస్కృతి కలిగినటువంటిది కాబట్టి భారతదేశం మాత్రమే విశ్వ రహస్యాలకి సమాధానం చెప్పగలిగినటువంటి స్థితిలో ఉండగలిగింది అంచేత ఆ స్థితిని మనం పొంది ఉన్నాం ఆనందాన్ని మన యొక్క సుస్వరూపంగా పొంది ఉన్నాం కాబట్టి మనకి ఎవరి ఇన్స్పిరేషన్ అక్కర్లేదు మీరు కొంచెం ప్రయత్నం చేస్తే చాలు మీ యొక్క స్థితిని మీరు పొందగలగడానికి అవకాశం కలుగుతుంది అలాంటిదే మేము కూడా పొంది ఉన్నాము అందు గురించి అది చిన్నప్పుడే తెలిసింది కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ మార్గంలో ఉన్నాం అలాగని లౌకిక ప్రపంచంలో లేమా ఉన్నాం లౌకిక అలౌకిక ప్రపంచంలో సమర్థత కలిగిన వాడే యోగి కేవలం అలౌకిక ప్రపంచం మాత్రమే కాదు లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి సర్వస్వాన్ని తెలుసుకున్నవాడు అలౌకిక ప్రపంచాన్ని అధిగమించగలదు అందుకు లౌకికము దిరి ఉండదు లౌకికము అలౌకికమని రెండు లేవు రెండు ఒకటే ఒకటే ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంటే ప్రయత్నం మొదలు పెట్టాలి అన్నారు కదా ఏ రకంగా ప్రయత్నం చేయాలి ఒక బ్యాటరీలో ఇన్ని వల్డ్స్ కరెంట్ ఉన్నది ఆ కరెంటు ఇన్వర్టర్ ఉన్నది ఆ ఇన్వర్టర్లోంచి ఇన్ని లైట్లు వేసామనుకో ఇన్వర్టర్లో కరెంట్ త్వరగా పోతుందా డిశ్చార్జ్ అవుతుంది పోతుంది అంటే దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ యూ నువ్వెన్నిటి మీద అయితే ఫోకస్ చేస్తున్నావో అన్ని విషయాలకి నీ యొక్క శక్తి వాడుతున్నాం వాడితే నీవేమవుతావు వీక్ అవుతావు వీక్ అవుతాం రోజుకి అనేక లక్షల ఆలోచనల యొక్క పరంపర నీ మనసులో సాగుతుంది అవును అందుకే ఇంటికి వెళ్ళి ఈ ఒంటి మీద ఉన్న అలంకరణ తీసి అవతల పడేసి హాయిగా చిన్న గుడ్డ వేసుకు పడుకుంటే ఉన్నట్టుండే చూడు ఇప్పుడు వరకు ఈ లోకానికి ఇన్ని కావాలి ఆబ్జెక్ట్స్ కానీ నీకేం కావాలి ఏమీ వద్దు అక్కర్లేదు నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చేట అర్థమవుతుందా అంటే ఇవన్నీ అవసరం అనవసరమా అనవసరం అనవసరాల కోసం నీ జీవితాన్ని వెచ్చిస్తున్నావు అవసరం కోసం కాదు నీ అవసరాలన్నీ కూడా ఈ ప్రకృతి ఇచ్చింది సహజంగా గాలి అవసరమా ఫ్రీగా వచ్చిందా వచ్చిందా ఇది కొనుక్కుంటే వస్తుందా కొనుక్కుంటే ఎంత డబ్బు అవుతుంది చాలా నీరు ఫ్రీగా వచ్చిందా కానీ కొనుక్కుంటాం మొదలుపెట్టం మొదలు పెట్టాం అగ్ని ఫ్రీ వేడి భూమి ఫ్రీగా వస్తుందా రాదా ఇప్పుడు అన్నీ డబ్బులు పెట్టాయి కదా నువ్వు అమ్ముకుండా మొదలుపెట్టావు నువ్వు అమ్ముకుండా మానేసి అవన్నీ ప్రకృతి ఫ్రీగా ఇచ్చిందా ఉచితంగా ఇచ్చింది కదా ఇవన్నిటికంటే వాల్యూ అయింది ఈ సృష్టిలో ఏదైనా ఉంది ఐదుటి వాల్యూ అయింది భూమి నీరు అగ్ని వాయు ఆకాశం ఐదు అన్నిటికంటే ముఖ్యమైనవి విలువైనటువంటి పంచభూతాలని ఈ సృష్టి ఊరికి ఇస్తే మరి నువ్వు కొనుక్కునేవన్నీ కూడా వీటికంటే ఖరీదైనవా తక్కువ ఏమి ఖరీదైనవి ఫ్రీగా వచ్చినా ఎప్పుడైనా విలువ తక్కువ అనిపిస్తుంది నీకు కానీ విలువ విలువ విషయంలో ఏది విలువైంది విలువైంది ఒక్కసారి గాలి ఆపేసాం అనుకోండి ఈ సృష్టి అంతా చచ్చిపోతుంది అంతే కదా ఈ భూమి ఒకసారి కృంగిపోయింది అనుకోండి పౌడర్ అయిపోయింది అనుకోండి మనం గొప్పవాళ్ళం అనుకున్న ఒక్కరుంటారా ఇక్కడ లేదు మరి ఏది విలువైంది నీకు రోజంతా ఇరవై నాలుగు గంటలలో పన్నెండు గంటలు వెలుగునిస్తున్నాడే సూర్యభగవానుడు ఆయన ఇవ్వకపోతే మీ ఇన్వర్టర్లు మీ మీ యొక్క ఇవన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది చూసారు దేవుడు వెలిగిస్తే మనం వెలుగుని కొనుక్కుంటున్నాం మనిషి స్వార్థంతో భూమిని అమ్మడం మొదలుపెట్టాడు నమ్ముకుంటే మనకు భోజనం పెట్టేది అలాంటి భోజనం పెట్టే అమ్మని అమ్ముకుంటాం మొదలు పెట్టాడు నమ్ముకుండమ్మాని భూమి పో అనుకుంది భూమి తర్వాత నీరు మీరై మీకు జీవజలమై మిమ్మల్ని నిలుపుతున్నది నీరైతే అది ఉచితంగా ఇస్తుంది నీరు లేకపోతే ఒక గంట బ్రతకలేము ఆ నీరు ఈ శరీరంలో జీవమై నిన్ను నిలుపుతుంది ఆ నీటికి విలువ కట్టగలవా కానీ దాన్ని కూడా అమ్ముదడం మొదలుపెట్టాడు మనిషి స్వార్థం అగ్నిని అమ్మడం మొదలుపెట్టాడు వాయువు నమ్మడం మొదలు పెట్టాడు రేపు నుంచి మీ ముక్కు కూడా మేటర్ పెట్టేటటువంటి వస్తాయా మీ ముక్కుకి మీటర్ పెడతారు ఎంత గాలి పీల్చేవో దానికి డబ్బు కట్ట ఇవి రేపు రాబోయే కార్పొరేట్ వ్యాపారాలన్నీ ఇలాగే ఉంటాయి అగ్ని నమ్ముతున్నారు చూసారు కదా కరెంట్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు నీటిని అమ్ముతున్నారు వాయువు నమ్మడం మొదలు పెట్టారు ఇప్పుడు మీకు వచ్చినాయి ప్యూరిఫైయర్స్ అని అమ్ముతున్నారా మీ గాలి మీ ఇంట్లో గాలిని మీకు అమ్ముతారు తర్వాత ఇంక మిగిలింది ఆకాశం ఆకాశం కూడా అమ్మడం మొదలు పెట్టారు తెలుసా తెలీదా ఆకాశంలో కాలనీస్ రాబోతున్నాయి అవునా నా స్పేస్ కాలనీస్ ఆ అంతరిక్షంలో మీకు రియల్ ఎస్టేట్ మొదలవుతుంది రాసుకోండి యోగి ప్రభాకర్ చెప్తున్నటువంటి భవిష్యత్ భూమి మీద కాలనీలు అయిపోయినాయి చంద్రుడి మీద కాలనీలు అయిపోయినాయి అమ్మేశారు మార్స్ మీద కాలనీలు అయిపోయినాయి ఇక అంతరిక్షంలో కాలనీలు వస్తాయి స్పేస్ సిటీస్ ఎప్పుడు చూడబోతున్నాం మీరు విత్ ఇన్ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ లో మార్స్ మీద మీ పిల్లల్ని ఇస్తారు అమెరికా ఎవరు చంద్రమండలంలో ఇస్తారు మీ పిల్లల్ని మా అల్లుడు చంద్రమండలం ట్వంటీలో చేస్తున్నాడు లేకపోతే ఎఫ్ స్పేస్ స్టేషన్ లో చేస్తున్నాడు ఏం అంటే స్పేస్ వాకర్గా చేస్తున్నాడు అంటే ఆశ్చర్యంగా వింతగా స్పేస్ సిటీస్ తయారవుతాయి స్పేస్ సిటీస్ మీరు మడత పెట్టుకుని మీ ఇల్లు తెచ్చుకుని జేబులు పెట్టుకుని తెచ్చుకోవచ్చు మీ ఇల్లు అన్ని గొడ్డతో ఇల్లు ఉంటాయి కాలిపోవు అన్ని గదులు మీరు గొడ్డలతో చేసుకుంటారు మీ ఇల్లుని మీరు మడత పెట్టుకుని తెచ్చేసుకోవచ్చు ఈ ఇల్లు ఉండవు ఈ అంతరిక్షం తోటి ప్రపంచ వినాశనం అయిపోతుంది ఎందుకంటే పృథ్వీ ఆపహ తేజ వాయుర్ ఆకాశమే వచ్చ ఐదు భూతాలను ఎప్పుడైతే అమ్ముకున్నాడో అప్పుడు ఈ మనిషి వినాశనం పూర్తి అయిపోయింది ఒక సైకిల్ పూర్తి అయిపోతుంది మళ్ళీ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళా సృష్టి మళ్ళా మొదలవుతుంది అంటే అప్పుడు మనం అంతా ఎవరు నేను ఉండను నువ్వు ఉంటావు లేదో నాకు తెలియదు అంతమైపోతుంది అంటే ఎవరు కదా శాంపుల్ చూపించాం కదా కరుణ కరుణ చూపిస్తేనే అలా ఉంది ఇక ఈ పంచభూతాలని అమ్మేసుకుంటే మనిషి నమ్ముకోవాల్సిన మనిషి అమ్ముకుంటున్నాడు ఇది స్వార్థం ఎప్పుడైతే పెరిగిపోయిందో పరార్థత ఎప్పుడైతే తరిగిపోయిందో తనలో జీవశక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది ధర్మానికి హాని కలిగింది కాబట్టి ఓకే కలియుగం అంతం అయిపోతుంది అంటారు అట్లా అనుకోవచ్చా స్వామి కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మామూలు ఆయుర్దాయం వంద సంవత్సరాలు కదా మనిషి మనకి ఏ విధంగా వంద సంవత్సరాల ఆయుర్దాయం ఉందో అలాగే యుగానికి కూడా ఆయుర్దాయం ఉంటుంది బ్రహ్మగారికి ఆయుర్దాయం ఉంటుంది విష్ణువుకి ఆయుర్దాయం ఉంటుంది శివుడికి రుద్రుడికి ఆయుర్దాయం ఉంటుంది ప్రతి ఒక్కరు చనిపోతారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా చనిపోతారు దేవతలకు కూడా చావు దేవతకు చావు ఉండదు ఎవరో చెప్పారు అది ఒక జన్మ జంతువులు వాళ్ళు కూడా దేవతలు కూడా జంతువులే జంతువు అనే పదానికి అర్థం ఏమిటంటే జాయతే ఏదైతే పుట్టినదో అది జంతువు వాళ్ళు కూడా పుట్టిన వాళ్ళే కదా దేవతలవుగా పుట్టిన ప్రతిదాన్ని జంతువు అంటారు జాయత అంటే పుట్టడం పుట్టావు నువ్వు నువ్వు జంతువు చీమ పుట్టిందా జంతువు దోమ పుట్టింది జంతువు భామ పుట్టింది జంతువు చీమైనా దోమైనా భామైనా జంతువే అలాగే దేవత అయినా పుడితే జంతువు ఏదైతే పుట్టిందో దానికి మూడు పరిణామ క్రమాలు ఉంటాయి ఏమిటంటే జాయితే వర్ధతే క్షీయతే జాయితే అంటే పుట్టదా పుట్టిందా పెరగడం సహజమైన క్రమం పెరిగిందా చనిపోతుంది కానీ దేవతలు ఆ జీవిత అంటే ఆ జన్మని వదిలేసి మరో జన్మ తీసుకుంటారు లోక కళ్యాణార్థం కోసం అంటారు కానీ చనిపోతారు పుట్టుక చావులు అని ఎక్కడ వినలేదు కదా స్వామి నీ కాలంలో నీ వయసులో నీవు చేయగలిగిన సమయంలో ఆ రూపం ఈ రూపం ఈ రూపం ఎన్ని మార్పులు వచ్చింది అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో ఒకలాగా ఉందా లేదు లేదు మార్పులు ఎన్ని అవతారాలు ఎత్తావు నువ్వు కౌమారం యవ్వనం వృద్ధాప్యం అన్నిట్లో నీ రూపం మారింది అలాగే వాళ్ళకి కూడా ఆ యొక్క స్థితిని బట్టి ఆ రూపాలు మార్చుకుని వాళ్ళు వారి పని చేస్తుంటారు చ అంటే కామరూపులు వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించేటువంటి శక్తి వాళ్ళకుంది మనకు లేదు ఉన్నది నీకు కూడా సచ్ నువ్వు ఒక సినిమాలో ఒక యాక్టర్ గా ఉంటే ఇంకొక సినిమాలో ఇంకొక హీరోయిన్ ఇంకొక పాత్ర ఉంటుంది ఇది చేయొచ్చు నువ్వు పాత్రలు మాత్రమే పాత్ర అలాగే వాళ్ళు కూడా పాత్రలు మారుస్తున్నారు పాత్రను బట్టి వేషధారణ రూపం ఎలా వస్తుందో ఆ స్క్రీన్ మీద వాళ్ళు ఈ స్క్రీన్ మీదకి అలాగే వస్తున్నారు అంతే దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాళ్ళ యొక్క కాల పరిణామం ఎక్కువ ఆ పరిమాణాన్ని బట్టి వాళ్ళు అవతారాలు ఎంత ఉంటుంది స్వామి అంటే చెప్పచ్చా చెప్తాను నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కలియుగం ఈ కలియుగం అందుకే ఈ కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం ఐదు వేల సంవత్సరాలే అయింది మనకి ఐదు వేల రెండు వందలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అప్పుడే ఇంకెంత ఉంది కలియుగం అంతం ఎలా అవుతుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అయితేనే కలియుగం అంతం అవుతుంది మరండి ఇప్పుడే పోతున్నాం ఈ దాష్టికాలు ఏమిటి అని అడుగుతుంటారు చాలా ఈ దాష్టికాలు పరాకాష్ఠకు వచ్చినప్పుడు మళ్ళా సైకిల్ స్టార్ట్ అవుతుంది దాష్టికం పరాకాష్ఠకు వచ్చిన తర్వాత మళ్ళీ ధర్మం పాత పాలు తాగడం పాత కొర్రలు తిన పిడకలతో వంట చేసుకుంటాం పొలాలతోటి వంట చేసుకుంటాం మళ్ళీ మొదలవుతుంది పాత పంటలు మళ్ళా దున్నుకుంటాం ఆవును కట్టేసుకుని పాలు పితుక్కుంటాం ఈ నైటీలు ఇవి మానేసి చీరలు కట్టుకుంటాం నిక్కర్లు వేసుకుని ఆడవాళ్ళు తిరుగుతున్నారు కదా వీళ్ళ పరాకాష్ఠకు వచ్చేసరి చివరి వరకు వచ్చేసినాయి ఒడ్లు పెద్ద ఏడు గజాలు చీరలు చిన్నవి అయిపోయినాయి కదా మళ్ళీ ఇవి అయిపోతాయి ఇలా సైక్లింగ్ జరుగుతుంటుంది అంతేగాని ఏ పరాకాష్ట లేదు ఏమీ ఉండదు ఇది కాలచక్రం అనమాట ఇలా పైకి వచ్చేస్తుంది మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అందుకు పాత అలవాట్లన్నీ మళ్ళీ వచ్చేస్తాయి అలాంటి వాళ్ళని ఇప్పుడు పిలుస్తున్నారంటే మన వరకు పబ్లు క్లబ్లు నిండిపోయి ఇప్పుడేమో ఆశ్రమాలు నిండిపోతున్నాయి అంటే పూర్వకాలానికి వెళ్ళిపోతున్నారు అందరు సైకిల్ ఈ సైకిల్ లో అది పెద్ద మాకేమి విచిత్రం అనిపిస్తుంది స్వామి మీరు ఈ లోకం అంతా పాడైపోతుంది వచ్చి ఉద్ధరించండి ఉద్ధరించడానికి ఏమీ ఉండదు ఉద్ధరించడం అంటే ఆ సైకిల్ని ఆపడం ఆపడం మంచిదా చెడ్డ మంచిదే కానీ సాధ్యం కాదు ఆ సైకిల్ ముందుకు నడవాలంటే ఆపకూడదు ఆపకూడదు అవునవును సృష్టి ధర్మానికి విరుద్ధ ఎవరు ఈ లోకాన్ని ఉద్ధరించి వాళ్ళు ధరించి వాళ్ళు ఇట్స్ ఏ కామన్ సైకిల్ నేచురల్ సైకిల్ ఇస్ దేర్ అయినా అది ఆపడం సాధ్యపడుతుందా స్వామి ఒక స్త్రీ ఋతుక్రమం మొదలైంది మొదలైతే పండగ చేసుకుంటున్నావా దండగనుకుంటున్నావా పండగ చేసుకుంటా పండగ చేసుకోవాలి కదా ఇప్పుడు పాడవుతుంటే పండగ చేసుకోవాలి అది పాడవట్లా నాచర్లో ఒక సైకిల్ స్టార్ట్ అయింది ఓకే పాడవడం అనేది సహజమైన పరిణామక్రమం ఇప్పుడు బిడ్డ పెద్దదైంది అని సంకేతం చెబుతుంటే అమ్మ చెప్పద్దు అంటే తల్లి అయ్యేటటువంటి అర్హత ఈ రోజు నుంచి వచ్చింది అని ఒక సంకేతం అది అలాగే లోకంలో చెడిపోతుంది అదేదో భయంకరంగా ఉంటుంది చిన్నపిల్లలకు తెలియక ఆ స్థితి అలాగే మీకు భయంకరంగా ఉంటుంది ఏది జరిగే పెద్ద పిల్ల అయినటువంటి ఒక స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతిలో రీప్రొడక్టివ్ సిస్టమ్ మొదలు నువ్వు అర్హురాలు అని తెలియజేయడానికి వచ్చినటువంటి ఒక ప్రక్రియ ఒక పరిణామ దశ ఆ పిల్లకి భయంకరంగా అనిపిస్తుంది కదా ఆ తల్లికి తండ్రికి భయంకరంగా ఉంటుందా మరి తల్లిదండ్రుల పొజిషన్లో ఉన్నటువంటి మాకు ఈ లోకం చెడు మాకే భయం లేదు చెడు పోతుంది వెళ్ళిపోతుంది లోపల ఉన్న చెడు పోతుంది అని ఆ తల్లికి ఎలా తెలుస్తుందో మాకు అలాగే తెలుస్తుంది మేము ఉద్ధరించట్లేదా అంటే ఉద్ధరించాల్సింది ఏమీ లేదు చూస్తూ ఉండడం దాని గురించి తెలుసు కాబట్టి ఈ లోకం గురించి మేము కంగారు పడము బిడ్డ యొక్క రజస్వలం చూసి ఆ తల్లి పొంగిపోతుంది బిడ్డ ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడడం కాదు కంగారు పడిపోతుంది అవును అర్థమైందా ఆ బిడ్డ స్థితి ఈ లోకంది ఆ తల్లి స్థితి మాది ఓకే ఇప్పుడు చెప్పు లోకం చెడిపోతుందా చెడు పోతుందా మీకు తెలిసినంత వరకు చెడు పోతుందా తెలిసినంత వరకు చెప్పు ఇప్పటి వరకు విన్నది విన్నావా వినలేదు మీరు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది స్వామి కానీ మేము చూసే చూస్తుంటే మాత్రం మా ప్లేస్ నుంచి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా ఎందుకు ఆపలేకపోతున్నారు ఆ బిడ్డ స్థితిలో ఉన్నామని అర్థం నా స్థితికి రావాలంటే నువ్వు కూడా అనుభవం వస్తే వస్తుంది తప్పదు లోకం అంతా కూడా బిడ్డ స్థితిలో ఉంది కాబట్టి తండ్రి స్థితిలో యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం కంగారు లేదు వాళ్ళని ఉద్ధరించాలా అని అనుకుంటారు వాళ్ళు సహజం తల్లి ఏంటి ఇలాగ ఆనందంతో పండగ చేస్తుంది నాకేంత ఇబ్బందిగా ఉంటే కడుపు నొప్పి వచ్చింది ఇవి వచ్చింది అవి వచ్చింది అంత బాగా లేదు చిరాకు చిరాకుగా ఉందనిపిస్తుంది ఆ బిడ్డ స్థితి ఆ తల్లికి ఉండదు తనకు ఆనందం వస్తుంటుంది ఎందుకంటే ఈ పరిణామ దశలో ముఖ్యమైన ఘట్టానికి చేరిందని ఈ లోకం కూడా పరిణతి చెందుతూ ఆ స్థితికి వచ్చింది అంటే పరాకాష్ఠకి చేరాడనుకో ఒక నాయకుడు కానీ ఒక పరిపాలకుడు కానీ వాడు అంతం వచ్చింది అని తెలుసుకో ఓకే ఇప్పుడు జరాసందుడు కానీ అర్థం జరాసంధుడు ఎంత ఇబ్బంది పెట్టాడు పరాకాష్ఠకు వచ్చి గజాసురుడు దేవుణ్ణే కడుపులో పెట్టేసుకోవాలనుకున్నాడు జరాసందుడు భూమిని అంతటినీ పొందేయాలనుకున్నాడు చెట్టు గుట్ట పుట్ట రాయి రప్ప మట్టి మశానం అన్ని అమ్మేసుకున్నాడు ఎవరు జరాసందుడు గజాసురుడు నరకాసురుడు జా గ నా పాలకుడు ఇలా ఉంటే జగనాసురులు అవుతారు ప్రళయం ఇది తెలిసిన యోగులు తల్లి స్థితిలో ఉంటారు కాబట్టి ఇది పరిణామ దశలో నాయకులు పుడుతుంటారు వినాయకులు పుడుతుంటారు ఇది ఒక కాలచక్రం ఆ కాలచక్రంలో జరిగేటువంటి నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో అక్కడి నుంచి భయం అనిపిస్తుంది కానీ నీ తర్వాత జనరేషన్కి అది అలవాటు వాళ్ళేం కంగారు పడరు ఎందుకంటే వాళ్ళ స్థితిలోనే పుట్టారు నీకు గతం తెలుసు కాబట్టి గతం కంటే భిన్నంగా అనిపిస్తుంది కాబట్టి నీకు అది కంగారుగా అనిపిస్తుంది మీ బిడ్డను చూసి మీ ఆడపిల్లని చూసి నువ్వేమనిపిస్తావు ఈ పిల్ల నా మాట వెంటలేదు ఏవేవో అలవాట్లు ఉంటుంది వాళ్ళ అలవాట్లు అవి నీ అలవాట్లు అవి నీ అలవాట్లో ఏళ్ళుంటే ఈ జనరేషన్ ఎందుకు అవుతుంది అని చేతి ఈ తల్లు కంగారు పడకండి మీ బిడ్డలు సేఫ్ వాళ్ళ సంరక్షణ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనం ఉద్ధరించక్కరు భయపెట్టకుండా ఉంటే సార్ మీరు భయపెట్టకుండా ఉంటే వాళ్ళ అభయం వాళ్ళలో వస్తుంది భయంతో కాలాన్ని అర్థం చేసుకోండి కాలచక్రాన్ని అర్థం చేసుకోండి సమాజాన్ని అర్థం చేసుకోండి ఇవన్నీ పరిణామ దశలు మరి మీ పాత్ర ఏంటి అంటారంటే ఈ పాత్రని యథాతథంగా జరిపించడం దాంట్లో వచ్చేటువంటి విషతుల్యమైనటువంటి అనర్థాలు ఏవైనా వస్తే వాటిని వెనక నుంచి రక్షించటం దానికి సంబంధించిన నిగూఢమైనటువంటి రహస్యకంగా ఉండి ఏ విధంగా మన శరీరంలో బ్రెయిన్ లోపల నుండి పని చేస్తూ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ సంరక్షిస్తూ ఉంటుందో అదేవిధంగా యోగి గుహలో ఉండి వాడు చేయాల్సిన పని చేయించే వాటితో చేయిస్తుంటాడు ఇప్పుడు అర్థమైందా మీరు గుహలో ఎందుకుంటారంటే మీ బ్రెయిన్ ఎందుకు గుహలో ఉంది మీ బ్రెయిన్ ఎక్కడుంది బయటకు వచ్చిందా ఎప్పుడైనా లేదు మరి కాళ్ళు ఏమో నడుస్తున్నాయి చేతులు ఏమో చేస్తున్నాయి కళ్ళు ఏమో చూస్తున్నాయి చెవులేమో వింటున్నాయి ముఖ్యమో వాసన చూస్తుంది పళ్ళు ఏమో కొరికేస్తున్నాయి పెదాలేమో నవ్వేస్తున్నాయి ఇన్ని పనులు చేస్తుంటే వీళ్ళందరూ మీరెందుకండి లోపల కూర్చున్నారు అని అనుకో ఎవరైనా మీ బ్రెయిన్ ని నువ్వు సమాధానం చెప్పు అప్పుడు నేను సమాధానం చెప్పు అందుకు అందరూ బయటకు రారు కొందరు లోపలుంటేనే ఉండాల్సిన ముఖ్యమైనటువంటి వాళ్ళు లోపల ఉండాలి అది హిమాలయాలు ఆ హిమాలయాలు అనేది ఫ్లూయిడ్స్ తోటి ఉంటుంది మేము చేసే తపస్సుకు వచ్చేటువంటి వేడి వేడి ఆ వేడి లోకాన్ని దహించేస్తుంది ఆ వేడిని బయటకు రాకుండా ఇన్సులేటర్ కింద ఉపయోగపడేవి హిమాలయాలు కరెంటు ప్రవహించే ఒక విద్యుత్ తీగకి పైన ప్లాస్టిక్ తోటి ఒక స్లీవ్స్ వేస్తారే మరి ఒక యోగులో వచ్చేటటువంటి శక్తిని ఈ విశ్వం అంత వ్యాపింపచేసే శక్తి కేంద్రమైనటువంటి యోగి తనలోంచి వెలువరించేటువంటి శక్తిని స్టిమ్లైజ్ చేసి ఫిల్టరైజ్ చేసి ఈ లోకానికి అందించాలి ఈ శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ ఎంత ఉందో తెలుసా డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల పదివేల రెండు వందల పదకొండు నా నెర్వస్ ఉన్నాయి కమ్యూనికేషన్ ఓకే ఈ వేలు ఇలా కదలాలంటే దీనికి ఎంత మెకానిజం సిగ్నలింగ్ ఎక్కడి నుంచి రావాలి కమాండ్ ఎక్కడి నుంచి రావాలి కమాండ్ సెంటర్ సెంట్రల్ కమాండింగ్ సెంటర్ బ్రెయిన్ ఇక్కడ ముట్టుకున్న వెంటనే వేలు తోటి అనే సంగతి దీనికి తెలిసిపోయింది దానికి ఆన్సర్ పడింది ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది ఈ ప్రపంచంలో సైంటిస్ట్ కనిపెట్టాడు అందుకే ఈ శరీరం అనేటటువంటి దానికంటే మించిన కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంకేదీ లేదు చిన్న దానితోటి ఛానల్స్ అన్ని ప్రపంచంలో ఛానల్స్ అన్ని చూస్తున్నావే మరి యోగి తన లోపల నుంచి ఎన్ని ఛానల్స్ చూడగలడు మనిషి కనిపెట్టిన పెట్టిన మిషనే ఇన్ని ఛానల్స్ని చూపిస్తుంటే నీవు ఎన్ని ఛానల్స్ని చూడగలవు లోపల విశ్వానంతటిని చూడగలిగినటువంటి విశ్వదర్శనివే నీవు కానీ ఆ గ్యాడ్జెట్ని అందుకు ఉపయోగించట్లేదు నువ్వు ఈ శరీరాన్ని వాడడం లేదు అందరి శరీరంలోనూ ఈ శక్తులన్నీ ఉన్నాయి నువ్వు ఆకాశంలో ఎగరగలవు నీటిలో కూర్చోగలవు అగ్నిలో ప్రశాంతంగా కూర్చోగలవు ఎలా సాధ్యపడుతుంది ఎప్పుడైతే బాహ్యమైనటువంటి విషయాల వైపు నీ శక్తిని ఆర్ డ్రైనింగ్ యువర్ ఎనర్జీ టువర్డ్స్ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ప్రాపంచిక వస్తువుల మీద వ్యక్తుల మీద నువ్వు నేనేమి ఎక్కడ ఏమి చూడండి కళ్ళు మోసి కూర్చుంటాను అని అనుకో మనసు ఓపెన్ చేసి కలలుగా అంటుంటావు దానికి ఎంత ఎనర్జీ కావాలి అవును ఆ ఎనర్జీ లూజ్ అంటే డ్రైన్ అవ్వడం వలన రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మన ఎనర్జీని బయట నుంచి తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడు యోగులు ఏం చేస్తారు పంచభూతాలు అయినటువంటి ఏవి చూడరు ఏవి వినరు ఇప్పుడు నువ్వు ఇక్కడ అనేక డిసబుల్స్ వాయిస్ నా దగ్గర పెట్టేసి నా ఎదురుగా నువ్వు నన్ను టెస్ట్ చేస్తే నీ చెవులు పగులుతాయని కానీ నేను మాత్రం చెవుల్ని డిస్కనెక్ట్ చేసేస్తాను నువ్వు పెట్టుకుని చూడు ప్రాక్టికల్గా చూడండి కెమెరా ఉంది చుట్టూ పంచ అగ్నిని పెట్టేసి అండ్లో పెట్టు నేను కూర్చుంటాను అప్పుడు ఆ అగ్నిని నేను డిస్కనెక్ట్ చేస్తాను అంటే నా శరీరం నుంచి రిసీవింగ్ చేసుకుని ఆపేస్తాను అంటే మీ శరీరం పైన పడదు రిసీవ్ చేసుకోవడం ఆపేయి డిస్కనెక్ట్ చేయి చూడు అప్పుడప్పుడు అమ్మాయి నేను ఇప్పుడు వరకు మాట్లాడుతున్నాను ఏమిటి నువ్వు ఆలోచిస్తున్నావు అంట వినపడలేదు గురుజీ ఇప్పుడే అన్నావు కదా అంటే యు ఆర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్ యు ఆర్ నాట్ హియర్ యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ మీ అంతే చూసా నీకు టెక్నిక్ వచ్చేసింది కదా ఇప్పుడు కూడా టెక్నిక్ వచ్చేస్తుంది నువ్వు ఎండలో ఉండి నేను ఎండని నేను తీసుకోను అనుకుంటే చెమటలు పట్టు ఓకే నువ్వు అగ్ని మధ్యలో ఉండి ఈ అగ్ని నేను ధారణ చేయటం లేదు అని డిస్కనెక్ట్ చేయ మా మానసికంగా డిస్కనెక్ట్ అవుతుంది వేడ్ రిసీవ్ చేసుకోదు బాడీ మన ఏ ఒక కారణం మనుష్యానంబంధమోక్ష యోహు నీ మనసే అన్నిటికీ కారణం ఎదుటిగా అందంగా కనపడుతుంది అంటే అందం దాంట్లో లేదు అందం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అది అందంగా ఉంది ఏసీలో కూడా చెమటలు పట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇంత ఆస్తుంది అని అనుకుని ఆనందించే వాళ్ళకంటే ఈ ఆస్తి పోతుందేమో అని భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆస్తి పరు అవును చూసావా అంటే ఆస్తి ఏది కూడా నీకు సుఖం లేదు సుఖం అనేది నీవే బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రం అంతా నాదే అంటుంటాను మా వాళ్ళకి అనుకున్నాను నాదే అనుకుంటే అయిపోతుంది స్వామి అనుకో అనుకుంటే అవ్వలేదు నీకు పలానా వాడు భర్త కావాలంటే అయ్యాడా అవుతున్నాడా నాకు పిల్లలు పుట్టాలంటే పుడుతున్నారా ఇవన్నీ ఉద్యోగం చేయాలంటే వచ్చిందా మరి అనుకున్నా కాబట్టి వచ్చింది అది అనుకోవు కాబట్టి రావట్లేదు సముద్రం నాదనుకో వెళ్ళు దాంట్లో ఉండు ఎవడు కాదన్నాడు వండలేమండి ఇంత ఇల్లు కావాలనుకున్నావు అంత ఇల్లే వచ్చింది నాకు హిమాలయాలు అంతా నాదే అనుకున్నాను కాబట్టి హిమాలయాలు నాదైంది నువ్వు అనుకోలేదు కాబట్టి నీ ఇల్లే నీదావట్లేదు దానికి ఈఎంఐలు కట్టుకోవాలి ఈ అమ్మాయిలా అయితే సృష్టి లేదు కదా అవును అందుకే అమ్మాయేగా జన్మ కారణం అమ్మాయి అమ్మాయేగా ఇక్కడ తిరగడానికి కారణం ఆ మాయే కదా ఈ జన్మ కారణం అందుకే ఆ పదాలన్నీ పక్క పక్కనే ఉంటాయి గుర్తుంచుకో భాషలో ఇది భారతీయత